వాళ్ళది ధనబలం మనది ప్రజాబలం. మళ్ళీ చెప్పండి, వాళ్ళది ధనబలం మనది ప్రజాబలం. అందుకే చెప్తున్నాను 2024లో వచ్చే కురుక్షేత్ర సంగ్రామంలో ఈ యుద్ధంలో టీడీపీ జనసేన ఇద్దరు కలిసి అఖండ విజయం సాధిస్తుంది. ఇది సత్యం. నిజం గెలవాలి, నిజమే గెలవాలి, సత్యమేవ జయతే. అమ్మా ఒక నిమిషం కూర్చోవాలి దయచేసి. అమ్మా ఇక్కడ ఉన్న అందరు కూడా చాలా మంది నన్ను ఒక ప్రశ్న అడగమన్నారు మిమ్మల్ని. వాళ్ళందరి తరపున అడుగుతున్నాను, మా సార్ ఎలా ఉన్నారమ్మా, ఆయన మీతో ఏం మాట్లాడారు, ఎప్పుడు వస్తారు, ఒక రెండు మాటలు చెప్తాలి అందరు అడుగుతున్నారు. మీ అందరికీ తెలుసు ప్రభుత్వం వ్యవస్థలన్నీ మేనేజ్ చేస్తుంది, కానీ ఆయన నిర్బంధించిన ఆయన చాలా స్ట్రాంగ్ పర్సన్ మీ అందరికీ తెలుసు. 45 ఏళ్ల రాజకీయ జీవితంలో ఆయన చాలా ఎదుర్కొన్నారు, ఇది కూడా అట్లానే తీసుకుంటున్నారు. ఆయన చాలా ధైర్యంగా ఉన్నారు. ఆ ఇచ్చే కొంచెం సమయంలో కూడా ఆయన ప్రజల కోసం తెలుగుదేశం బిడ్డల గురించే ఆయన అడుగుతారు. ఆయన ఊపిరిలో ప్రజలు, తెలుగుదేశం బిడ్డలు. ఆయన స్ట్రాంగ్ గా ఉన్నారండి. అమ్మా ఈసారి ఆయన కలిసినప్పుడు కాళహస్తి అందరి ప్రజల తరఫున మీ అందరం కూడా ఆయన తొందరగా బయట రావాలని కోరుకున్నాను చెప్తల్లి. మా అందరి ఆశీస్సులు, మా తల్లి ఆశీస్సులు అందరూ కూడా మా అన్న చంద్రబాబు నాయుడు ఉండడానికి దయచేసి మీరు ఇది మాత్రం మర్చిపోకుండా సారికి చెప్పండి అమ్మా.